హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద తేజ్ ఆటోమొబైల్. ఇవాళ వచ్చేసి మనము ఒంగోలులో ఉన్నటువంటి బ్యాటరీ అనే ఒక ఎలక్ట్రికల్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. వీళ్ళ దగ్గర టాప్ వేరియంట్ అయినటువంటి బ్యాటరీ స్టోరేజ్ అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఉంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. కంప్లీట్ రైడ్ రివ్యూ కానివ్వండి, అలాగే కంప్లీట్ రివ్యూ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు తేజ ఆటోమొబైల్. సో ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన ఎలక్ట్రికల్ వెహికల్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో జనరల్ గా చాలా మంది అడుగుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి, 150,000 170,000 పెట్టలేకపోతున్నామన్న బడ్జెట్ లో, అంటే 100,000 రూపాయల లోపు ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉండే ఎలక్ట్రికల్ వెహికల్ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే నేను మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి బ్యాటరీ కంపెనీకి సంబంధించినటువంటి స్టోరీ అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 89,600 ఉంది. సో 89,600 దీని ఎక్స్షోరూమ్ ప్రైస్. సో మీకు బడ్జెట్ లో వస్తుంది వెహికల్ కూడా. అండ్ దీన్నే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, దీని బిల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మెటల్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట. సో ప్రీవియస్ గా మనం ఒక రెండు వెహికల్స్ చూసాం, బజాజ్ చేతక్ కానివ్వండి స్కూటర్స్ విషయంలో, అలాగే మనకి బిగాజ్ కి సంబంధించినటువంటి D15 కానీ D15i Pro కానివ్వండి. సో ఇట్లాంటి వెహికల్స్ మాత్రమే చూసాము. ఆ తర్వాత అవి కూడా క్రమేణా మనకి ఇప్పుడు బిగాజ్ లో వస్తున్నటువంటి మిగతా మోడల్స్ కూడా ఫైబర్ కి అయితే మారిపోయాయి. బట్ దీంట్లో వచ్చేసి మనకి మెటల్ బాడీ అయితే ఆఫర్ చేస్తున్నారు, దానితో పాటుగా ఇంకా చాలా అయితే ఉన్నాయి. సపోజ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 62 వోల్ట్స్ 52 Ah బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే లభిస్తుంది. అండ్ దీని బ్యాటరీ ఐపీ రేటింగ్ కనుక చూసుకున్నట్లయితే IP65 రేటెడ్ తో వస్తుంది, అలాగే దీని కంట్రోలర్ కనుక చూసుకున్నట్లయితే IP67 రేటెడ్ తో వస్తుంది, అలాగే దీని మోటార్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి టీవీఎస్ లూకాస్ మోటార్ అనమాట. మీకు తెలిసిందే చాలా మంచి కంపెనీ. సో టీవీఎస్ లూకాస్ మోటార్ ఇది వచ్చేసి మనకి IP67 రేటెడ్ తో వస్తుంది. ఇది స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, సో రాబోయేది మనకి వర్షాకాలం కాబట్టి ఒకవేళ తడిచినా, మీకు లైట్ గా ఏదైనా తడిచినా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బడ్జెట్ లో మీకు ద బెస్ట్ వెహికల్ అని చెప్పడానికి మీకు దీని అయితే నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా అవి ఏంటి అనేది మనం వీడియోలో అయితే ముందు ముందు మాట్లాడుకో. సో గైస్, మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి బ్యాటరీకి సంబంధించినటువంటి స్టోరీ అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్. సో దీన్ని కంప్లీట్ రివ్యూ అయితే డీటెయిల్ గా చూద్దాం, పార్ట్ టు పార్ట్ గా. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ మనం టైర్ దగ్గర చూసుకుందాం. సో టైర్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో వచ్చేసి మనకి 90/100 టైర్స్ వస్తాయి. ఇది మనకి 10 ఇంచెస్ వీల్ అనమాట. సో 12 ఇంచెస్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, బట్ రైడ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే కలగలేదు. అందులో మనకి సియర్ టైర్స్ తో రావడం వల్ల గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఫ్రంట్ లో డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు, డిస్క్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేయకపోయినా డ్రమ్ బ్రేక్ ఇచ్చారు అంటే మీరు బ్రేక్స్ సరిగా పడవనుకుంటారేమో. సో ఇది మనకి CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. సో బ్రేక్స్ ఫ్రంట్ ప్రెస్ చేసినా బ్యాక్ ప్రెస్ చేసినా మీకు అట్ ఎ టైం రెండు కూడా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల మీకు స్కిడ్ అవడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్లీ మీకు ఇందాక బిల్ క్వాలిటీ గురించి చెప్పాను కదా, సో ఇక్కడ మీరు బిల్ క్వాలిటీ చూడొచ్చు. సో సౌండ్ అయితే వింటున్నారు కదా, బిల్ క్వాలిటీ ఏ విధంగా ఉందో. సో ఇంక నేను చెప్పడం అవసరం లేదనుకుంటా. అలాగే మీకు ఏదైతే ఫ్రంట్ ఫ్రేమ్ ఉందో, సో ఫ్రంట్ ఫ్రేమ్ కూడా ఒకసారి బిల్ క్వాలిటీ సౌండ్ అయితే వినండి ఒకసారి, నేను మీకు డాట్ చేసి చూపిస్తా. సో అసలు ఈ చెయ్యి అయితే నొప్పి వస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీకు నాకు డాట్స్ కూడా వచ్చేసాయి అప్పుడే నేను కొట్టడం వల్ల. సో ఒక మంచి బిల్ క్వాలిటీ అయితే ఉంది. ఇకపోతే ఇక్కడ ఏదైతే ఫ్రంట్ ఉందో హెడ్ హ్యాండిల్ బారు, సో ఈ హ్యాండిల్ బార్ మాత్రం మనకి నార్మల్ ఫైబర్ ప్లాస్టిక్ అయితే రావడం జరిగింది మనకి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా చిన్న డ్యామేజ్ జరిగినా సరే ఫ్రంట్ లో ఎక్కువ భాగం జరుగుతుంది కాబట్టి అక్కడంతా కూడా మనకి మంచి బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొకటి, ఏవైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో మనకి బల్బ్స్ అయితే ఇచ్చారు, ఇది మాత్రం మనకి హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హెడ్ లైట్ మాత్రము. అండ్ ఇవి కొంచెం LED మీద ఫోకస్ చేస్తుంటే బాగుండేది అని అయితే అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము బ్యాటరీకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. అండ్ ఏదైతే మనకి క్రాష్ గార్డ్స్ ఉన్నాయో ఇవి మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనము ఫ్రంట్ హ్యాండిల్ బార్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో ఫ్రంట్ హ్యాండిల్ బార్ కనుక చూసుకున్నట్లయితే ఏవైతే మనకి మిర్రర్స్ ఉన్నాయో, సో ఇట్లా మూవ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి. సో ఈజీగా లేడీస్ కూడా అంత హార్డ్గా మూవ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా అయితే ఉన్నాయి, చాలా బేసిక్గా ఉందన్నమాట ఇదంతా కూడా మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ కింద కనుక చూసుకున్నట్లయితే ఇవి మనకి ఇండికేటర్ స్విచ్చెస్ అనమాట. ఏదైతే పెట్రోల్ వెహికల్స్ లో ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ హార్న్ చూడొచ్చు, సో హార్న్ కూడా మనకి సేమ్ బాగుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్ చూసేద్దాం. సో రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో మనకి ఇది హై బీమ్ లైటింగ్ సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది పవర్ కి సంబంధించినటువంటి స్విచ్ అనమాట. అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ మోడ్స్, సో ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉన్నాయి. అలాగే రివర్స్ ఉంది. సో రివర్స్ లో మనకి 5 స్పీడ్ వరకు రివర్స్ అయితే వెళ్తుంది. అండ్ దాని కింద ఇగ్నిషన్ కి వచ్చేస్తాం మనము.
ఇక్కడ ఈ లాక్ సెట్ దగ్గరికి వచ్చామంటే సో ఈ లాక్ సెట్ చూడడానికి ఎక్కడో మీకు చూసినట్టు అనిపిస్తుంది కదా సో ఇందాక నేను మీకు చెప్పాను సో వెహికల్ కూడా మనకి బల్కీగా ఉంటుంది కొంచెం చూడడానికి కూడా మరీ అంత చిన్నదైతే ఏం కాదు సో ఈ వెహికల్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో ఈ వెహికల్ యొక్క కీస్ చూడండి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో సో ఆల్మోస్ట్ మీరు ఎక్కడో చూసినట్లేదు ఈ కీస్ ని సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీరు సో ఇక్కడ పైన చూడండి సో ఈ కీస్ అంతా కూడా మీకు యాక్టివాలో చూసినటువంటి కీస్ అయితే వస్తున్నాయి అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకొకటి వచ్చాయి అవైతే మనకి పైన కేటీఎం లాగా ఉంది కింద మాత్రం యాక్టివా కీస్ లాగా ఉంది అండ్ ఇక్కడ మల్టీ ఫంక్షనల్ ఇది కూడా మనకైతే రావడం జరిగింది సో చాలా బాగుంది అనమాట సో ఇది మళ్ళీ మనము ఆన్ చేయాలి అంటే సేమ్ టు సేమ్ యాక్టివాలో లాగానే దీన్ని అయితే ఇలా ఆన్ చేసి అప్పుడు మనము ఇగ్నిషన్ అయితే ఇట్లా ఆన్ చేయాల్సి వస్తుంది సో సేమ్ టు సేమ్ మనకి ప్రీవియస్గా యాక్టివాలో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి యూఎస్బి ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి రావడం జరిగింది అండ్ ఇక్కడ మనము ఏదైనా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు లేదా మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు సో ఇలాంటివి అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేశారు అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే క్యారీ హుక్ ఉందో సో ఇది మనకి ఏదైనా కవర్లు ఏదైనా తగిలించుకోవాలన్నా చిన్న సంచులు ఏదైనా తగిలించుకోవాలన్నా మనం ఇక్కడైతే తగిలించుకోవచ్చు ఇకపోతే మనము కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి మెయిన్లీ కన్సోల్ సో ఈ కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం 12:30 అయితే అవుతుంది సో ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది చూసారా ఇదే మెయిన్ అని చెప్పొచ్చు సో దాని గురించి నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ కన్సోల్ గురించి మాట్లాడుకో ఇది మనకి టీఎఫ్టీ డిస్ప్లే అనమాట 5 inches టీఎఫ్టీ డిస్ప్లే చూడడానికి మనకి టచ్ స్క్రీన్ లాగా ఉంది బట్ ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు అండ్ మెయిన్లీ దీనికి కనెక్టింగ్ ఆప్షన్ కూడా ఉంది అది మీకు లాస్ట్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనము వెహికల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి సో ఇక మనం సీటింగ్ అయితే చూద్దాము సో సీటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇద్దరు ఎనఫ్గా కూర్చోవచ్చు ముగ్గురైన కూర్చోవచ్చు బట్ ముగ్గురు కూర్చున్నప్పుడు కొంచెం స్లోప్గా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చేమో బట్ ఇద్దరికైతే మీకు చాలా ఎనఫ్గా ఉంటుంది ఇకపోతే మనకి బ్యాక్ సైడ్ పట్టుకోవడానికి గ్రాబ్ రైల్ అయితే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈవెన్ మీరు ఇక్కడ బస్తా వేసి కట్టుకోవాలన్నా సరే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒకవేళ పిల్లలు కూర్చున్నా వాళ్ళకి బ్యాక్ రష్ లాగా చాలా సపోర్ట్ అయితే ఉంటుంది ఇకపోతే మనము ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే చాలా బాగుంది చాలా ఎక్కువ అయితే ఇచ్చారు ఈవెన్ మిగతా వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది అండ్ ఏదైతే మనకి సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఉందో రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే బ్యాక్ సైడ్ కూర్చుంటారో సో బ్యాక్ సైడ్ లేడీస్కి ఫుట్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పిలియన్కి రెస్ట్ కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది మనకి ఫోల్డబుల్ రెస్ట్ అనమాట మనం కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే మనం మళ్ళీ తీసుకోవచ్చు ఇట్లా సో ఇట్లా మనకి లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు బయటికి మనం తీసేసుకోవచ్చు అనమాట ఇకపోతే మనం బ్యాక్ సైడ్ వచ్చేద్దాం సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇందాక మీకు చెప్పాను కదా లుకాస్ టీవీఎస్ మోటార్ అని సో అక్కడ మనకి లుకాస్ టీవీఎస్ మోటార్ మీరు అయితే చూడొచ్చు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అని చూసుకున్నట్లయితే మనకి అడ్జస్టబుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్ సెటప్ అయితే చూద్దాము సో బ్యాక్ సైడ్ లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏదైతే లైట్స్ ఉన్నాయో ఇవి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ మాత్రం మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇకపోతే బ్యాక్ సైడ్ బ్రేకింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇకపోతే బ్యాక్ సైడ్ టైర్స్ కనుక చూసుకున్నట్లయితే 90/100 ఇది మనకి సేమ్ 10 inches వీల్ అనమాట సిఎట్ టైర్ సో గ్రిప్పింగ్ అయితే మాత్రం చాలా బాగుంది ఇకపోతే దీని యొక్క వారంటీ విషయాల గురించి మాట్లాడుకుంటే సో దీని వారంటీ అనేది మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా 3 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో చాలా బాగుంది వారంటీ విషయంలో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇన్ కేస్ ఈ వెహికల్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో షోరూమ్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు అక్కడ నుంచి కాల్ చేసి వీళ్ళని అయితే కనుక్కోవచ్చు ఇకపోతే మనము స్మార్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మీకు ఫస్ట్ స్మార్ట్ ఫీచర్స్ వర్క్ అవ్వాలి అంటే మీకు బ్యాటరీ యాప్ అయితే ఉంటుంది ప్లేస్టోర్లో సో 3.4 అలా రేటింగ్ అయితే ఉంటుంది దాన్ని అయితే మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా యాక్సెస్ అయితే ఇచ్చేయండి మీకు స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది ఇక్కడ మీకు క్యూఆర్ అయితే కనిపిస్తుంది ఈ క్యూఆర్ని అయితే ఇలా స్కాన్ చేయాలి సో స్కాన్ చేసిన తర్వాత వెహికల్ అయితే మనకి ఈ విధంగా అయితే కనెక్ట్ అవుతుంది మీకు ఇక్కడైతే చూడొచ్చు సో వెహికల్ అయితే కనెక్ట్ అవుతుంది కదా సో ఆల్మోస్ట్ టైం అయితే మిట్ట మధ్యాహ్నం అవడం వల్ల మనకి అంత క్లియర్గా అయితే లేదు విజన్ సో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి సో వెహికల్ మొత్తం మీద వెహికల్ సో ఇది ఈ విధంగా మనకి పిన్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి సో పిన్ సెట్ చేసుకున్న తర్వాత మనకి వెహికల్ అయితే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే అయిపోయిందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ మనకి ఏదైతే డిస్ప్లేలో ఉందో సేమ్ అదే మనకి డిస్ప్లేలో ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుందనమాట మనం ఏం చేంజ్ చేసినా సరే ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడొచ్చు మనకి రేంజ్ 120 kilometers 93%కి సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు 93%కి మనకి 120 kilometers అయితే వస్తుంది సో ప్రతి ఒక్కటి ఓడోమీటర్ కానివ్వండి మనం ఏ మోడ్లో ఉన్నాం పార్కింగ్ మోడ్లో ఉన్నామా ఏ మోడ్లో ఉన్నామా ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మోడ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకి వెంటనే మారిపోద్ది చూడండి చూడండి ఇప్పుడు మనకి 93కి సెకండ్ మోడ్లో కనుక వెళ్ళినట్లయితే మనం 93% ఛార్జింగ్ మనకి 93 kilometers అయితే వస్తుంది అనమాట అదే మనము థర్డ్ మోడ్కి వెళ్ళిపోదాం సో థర్డ్ మోడ్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ మనకి స్పోర్ట్ మోడ్ అని కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు చూడొచ్చు 93%కి 74 kilometers అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా అదే మనకి ఇక్కడ డిస్ప్లే
అవుతుంది మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను బాగా ఎండ ఎక్కువగా ఉంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది నాకైతే క్లియర్ గా కనిపిస్తుంది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను సో 64 వాట్స్ SOC 93% స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అన్నమాట SOC అంటే సో ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అంటే 93% ఛార్జింగ్ కి 74 కిలోమీటర్స్ వస్తుంది ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి అయితే ఉంటుందన్నమాట ఇంకా మనకి దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి యాప్ ద్వారా మనము ప్రొఫైల్ లోకి వెళ్ళేసి ఈ ప్రొఫైల్ లో కూడా మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మనము హెల్త్ ఏదైతే హెల్త్ ఉందో ఈ హెల్త్ కూడా మనకి ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా మనకి దీంట్లో అయితే చూపిస్తుంది అన్నమాట మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా ప్రెజెంట్ అయితే అన్ని ఓకే అన్నమాట టోటల్ ఓకే అలాగే కంట్రోలర్ ఓకే మోటార్ ఓకే ఓవర్లోడ్ ఓకే ఏమైనా ఓవర్లోడ్ అయిందా లేంది అని ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ మనకి దీంట్లో అయితే ఉంటుంది సో అలాగే అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి అవైలబిలిటీ నాట్ అవైలబుల్ కాల్ వచ్చేసి నాట్ అవైలబుల్ ఇట్లా మనకి స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనకి దీంట్లో మనము ఏదైతే మనకి కాంటాక్ట్స్ ఉంటాయి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సో ఆ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అయితే మనం ఇక్కడైతే ఫీడ్ చేసుకోవచ్చు దాంతో పాటుగా మన ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనం ఇక్కడైతే ఫీడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మన ఏజ్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే డిస్ప్లే చేస్తూ ఉంటుంది మీరు ఇక్కడైతే చూడొచ్చు అండ్ ఇది మనకి చాలా యాక్యురేట్ గా ఉంటుంది మెయిన్లీ ఇదే నాకు బాగా నచ్చింది చాలా యాక్యురేట్ గా ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు యాప్ లో ఒక అనలైటిక్స్ అయితే కనిపిస్తుంది కదా మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఎంత ఫ్యూయల్ అనేది మనం సేవ్ చేసాము ఏంటి అనేది మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అలాగే ఎంత కార్బన్ ఎమిషన్ అనేది మనం సేవ్ చేయగలిగాము అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మాక్సిమం ఎంత డిస్టెన్స్ తిరిగాము అలాగే యావరేజ్ ఎంత డిస్టెన్స్ తిరిగాము అలాగే టోటల్ డిస్టెన్స్ ఎంత ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అయితే చూపిస్తుంది అలాగే మనకి ట్రిప్ హిస్టరీ ఏదైతే ఉందో సో ఆ ట్రిప్ హిస్టరీ కూడా మనకి మ్యాప్ తో సహా ప్రతి ఒక్కటి అయితే చూపిస్తుంది అనమాట ఇది 1 ఇయర్ పాటు వీళ్ళు కంపెనీ వాళ్ళు మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 1 ఇయర్ తర్వాత 1000 రూపీస్ లైక్ 1100 రూపీస్ అలా అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఇదైతే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది సో వెహికల్ యొక్క కంప్లీట్ కండిషన్ అయితే మనం దీంట్లో అయితే తెలుసుకోవచ్చు చూడండి మీరు మీకు నేను యాక్సిలరేటర్ అయితే ఇస్తున్నాను సో యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు మీకు రెండిట్లో కూడా స్పీడ్ అయితే ఎట్లా కనిపిస్తుంది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఎంత స్పీడ్ వెళ్తుంది ఏంటి అనేది మనకి రియల్ టైంలో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట రెండు డిస్ప్లేస్ చూడండి మీరు ఎగ్జాక్ట్గా వస్తుంది రెండు డిస్ప్లేస్లో ఏమాత్రం డిలే లేదు సో యాక్యురేట్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మనకి యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది సో ఇది గైస్ ఫైనల్గా బ్యాటరీ స్టోరీకి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు టెస్ట్ రైడ్ అయితే చేసి చూపిస్తాను సో టెస్ట్ రైడ్లో ఎలా అనిపించింది ఏంటి అసలు కొనొచ్చా లేదా ఎవ్రీథింగ్ అయితే మీకు టెస్ట్ రైడ్లో అయితే చూపిస్తాను సో ఇది గైస్ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వెహికల్ మీకు కావాలి అనుకుంటే డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి